Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Killi Krupa Rani ki malli waiting e. Killi Krupa Rani padvala kosam wait chestunnaru. Aithe ademi chitramo kaani ame anukunnappudu etuvanti padavi dakkadam ledu. YCP అధికారులకు వచ్చి 3 ఏళ్లు అవుతోంది. 3 ఏళ్లు అవుతున్నా ఆమెకు ఎటువంటి పదవి దక్కకపోవడంతో ఇప్పుడు కొత్త చర్చ మొదలైంది. తొలుత ఎమ్మెల్సీ పదవి కిల్లి కృపారాణికి వస్తుందనుకున్నారు. కానీ అదే జిల్లాలో దువ్వాడ శ్రీనివాస్ వంటి వారికి లభించాయి. కిల్లి కృపారాణికి దక్కలేదు. ఇక కిల్లి కృపారాణికి రాజ్యసభ పదవి దక్కుతుందని భావించారు. వచ్చే మార్చిలో 4 రాజ్యసభ స్థానాలు ఖాళీ అవుతున్నాయి. తాను గతంలో పార్లమెంట్ సభ్యురాలిగా ఉండడంతో జగన్ తనకు రాజ్యసభ అవకాశం ఇస్తారని భావించారు. కానీ రానున్న కాలంలో ఖాళీ అయ్యే రాజ్యసభ స్థానాలకు ముందుగానే అభ్యర్థులు ఖరారయ్యారంటున్నారు. జగన్ కొందరికి నేరుగా హామీ ఇవ్వడం, సామాజిక సమీకరణాల నేపథ్యంలో రాజ్యసభ పదవుల ఎంపిక ఉండనుండడంతో ఈసారి కూడా కిల్లి కృపారాణికి పెద్దల సభలో చోటు దక్కడం కష్టంగానే ఉంది. ఈ నేపథ్యంలో కొత్తగా మరో టాక్ బలంగా వినపడుతోంది. 2024 ఎన్నికలలో కిల్లి కృపారాణిని శ్రీకాకుళం పార్లమెంటుకు పోటీ చేయించాలన్న ఆలోచనలో జగన్ ఉన్నారని తెలిసింది. అక్కడ బలమైన అభ్యర్థి కిల్లి అని జగన్ అంచనా వేస్తున్నారు. కింజారపు రామ్మోహన్ నాయుడును ధీటుగా ఎదుర్కొనడానికి మరొక అభ్యర్థి లేరనే ఆలోచనలో ఉన్నారు. కింజారపు కుటుంబాన్ని ఎదుర్కొనాలంటే బలమైన అభ్యర్థిని నిలబెట్టాలన్న ధ్యేయంతో ఉన్నారు. ఇప్పుడు రాజ్యసభ ఇస్తే 2 ఏళ్లలో జరిగే ఎన్నికలకు పోటీ చేయించడం కష్టమవుతుంది. శ్రీకాకుళం పార్లమెంటుకు కిల్లి కృపారాణిని జగన్ కన్ఫర్మ్ చేశారంటున్నారు. గత ఎన్నికలలో పోటీ చేసిన దువ్వాడ శ్రీనివాస్కు ఇప్పటికే జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. దీంతో అక్కడ పోటీ చేయడానికి కిల్లి కృపారాణి తప్ప మరెవరూ లేరని భావించిన జగన్ ఆమెకు రాజ్యసభ పదవి ఇచ్చేందుకు సుముఖంగా లేరని తెలుస్తోంది. మొత్తం మీద 5 ఏళ్లు ఖాళీగా ఉండి కిల్లి కృపారాణి వచ్చే ఎన్నికలలో అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిందే.